నమస్తే, వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను కల్పన. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం. స్టీల్ దీక్షలో పాల్గొన్న ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్. జిల్లాలో జోరు తగ్గిన కరోనా, కాస్త ఉపశమనం, అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన. జులై 1న ఏజెన్సీ బంద్ కు మావోయిస్టుల పిలుపు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తం. జులై 10న ఉక్కు దీక్షకు 100 రోజులు. నగరంలో భారీ ర్యాలీకి సన్నాహాలు. టీకాతో సంతాన సాఫల్యతకు ముప్పు లేదు, డాక్టర్ పివి సుధాకర్ స్పష్టీకరణ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 90 రోజులు సాగాయి. ఈ దీక్షా శిబిరానికి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సంఖ్యభావం తెలిపారు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్ములైన ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షురాలు కామేశ్వరి తెలిపారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 90 రోజులు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం ఆమె మాట్లాడారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టాలని మోడీ ప్రభుత్వం చూస్తుందని, కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాయడం మానేయాలని కోరారు. ఎల్ఐసీ ప్రజల ఆస్తి అని, దేనిని ప్రైవేటుకు అప్పగించడాన్ని వ్యతిరేకించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరారు. అలా కాకుండా మొండి పట్టుదలకు పోయి ప్రైవేట్ పరం చేయాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖపట్నం డివిజన్ ఎంప్లాయీస్గా మేము ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న 90వ రోజు దీక్షలో మేము ఈరోజు పాల్గొంటున్నాం. ఈ స్టీల్ ప్లాంట్ అమ్మవేయడం అనేది స్ట్రాటజిక్ సేల్ ఏదైతే ప్రభుత్వం తలపెట్టిందో అది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది చాలా పోరాటాల ద్వారా సాధించుకున్న స్టీల్ ప్లాంట్, దీన్ని అమ్మివేయడం, దీని మీద ఆధారపడుతున్న 100,000 మంది జనాభా ఈరోజు విశాఖపట్నంలో ఆధారపడి ఉన్నారు. వీళ్ళందరికీ ఉపాధి పోయే ప్రమాదం ఉంది. స్టీల్ ప్లాంట్లో ఏవైతే చాలా ఇంపార్టెంట్ ఈ మిషనరీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, భూములు కానీ, ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చెయ్యాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈరోజు ముందుకెళ్తోంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసే ఈ విధానాన్నే మేము వ్యతిరేకిస్తున్నాము. ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి దేశం ఆర్థిక వ్యవస్థకే పట్టుకొమ్మలుగా ఉన్నాయి. వీటిని అమ్మివేయాలని, అలాగే ఎల్ఐసిలో ఐపీఓ తేవాలని ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ ఎల్ఐసి అనేది 40 కోట్ల మంది పాలసీ హోల్డర్స్ సొత్తు. ఇది ఎల్ఐసిలో ఉండే సొమ్ము కానీ, అసెట్స్ కానీ, ఇవన్నీ కూడా దేశ ప్రజల తాలూకా సొత్తు. దీన్ని అమ్మేసి షేర్ మార్కెట్లో పెట్టేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం అనేది మేము వ్యతిరేకిస్తున్నాము. దీనికోసం మేము ఈరోజు ఈ దీక్షలో మేము పాల్గొంటున్నాం. జిల్లాలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. పటిష్టంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ మంచి ఫలితాలనే ఇస్తుంది. కేసులు తగ్గుతున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో జిల్లాలో కొత్తగా 176 కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులతో బాధితుల సంఖ్య 1,48,466కు చేరింది. ఇప్పటి వరకు 1,45,639 మంది కోవిడ్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,776 మంది కోవిడ్ ఆసుపత్రులు, ఇళ్ళు, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల వ్యవధిలో 2 మృతి చెందగా మృతుల సంఖ్య 1,051కి చేరింది. పాజిటివ్ కేసులు తగ్గుదలతో గణనీయమైన మార్పులు వచ్చినప్పటికీ ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ వేరియంట్లు మార్చుకొని దాడి చేసే అవకాశం ఉన్నందున వ్యాక్సిన్ తీసుకొని కోవిడ్ ప్రోటోకాల్స్ను తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరుతున్నారు. ఇటీవల జరిగిన కొయ్యూరు మండలం తీగలమెట్టు అటవీ ప్రాంతంలో పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులను నిరసనగా జులై 1న ఏఓబీ అంతటా మావోయిస్టు పార్టీ పేరిట బంద్కు పిలుపునిస్తూ లేఖ విడుదల చేశారు. జులై 1న ఏజెన్సీ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో బంద్ను భగ్నం చేసేందుకు చింతపల్లి పోలీస్ సబ్ డివిజన్ ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు నేతృత్వంలో ఏజెన్సీలోని
చింతపల్లి అన్నవరం జీకే వీధి కొయ్యూరు మంప సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేస్తూ డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. అనుమానిత వ్యక్తుల నుండి పూర్తి వివరాలు ఆరా తీసుకున్నారు. దీంతో మన్యం వాసులు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయాందోళన చెందుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని ప్రజలెవరూ భయాందోళనకు గురి కావదని పోలీసులు భరోసా ఇస్తున్నారు. జూలై 1వ తారీఖున మావోయిస్టులు తీగల మెట్ ఎన్కౌంటర్కి వ్యతిరేకంగా ఒక బంద్కి పిలుపునిస్తూ ఏజెన్సీ ఏరియాలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ప్రజల్ని. దీన్ని ప్రజలు ఎవరూ కూడా వీళ్ళ బంద్కి సహకరించే పరిస్థితి కానీ వీళ్ళ మావోయిస్ట్ ఐడియాలజీకి సహకరించే పరిస్థితులు కానీ ఈ రోజున లేవు. ఎందుకంటే ఎన్నో కమ్యూనిటీ పోలీసింగ్ ప్రాజెక్ట్స్ వాడది ద్వారా రోడ్లు వేయించడం కానివ్వండి, లేకపోతే ప్రేరణ ద్వారా ట్రైనింగ్స్ ఇప్పించడం కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్, అదేవిధంగా జాబ్ మేళాస్, మేము సీలేరు దారకొండ వంటి ప్రాంతాల్లో ఎప్పుడూ లేని ఏరియాస్లో కూడా ఫస్ట్ టైం కమ్యూనిటీ పోలీసింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా మేము అడాలిసిస్ మరియు టైలరింగ్ ఇటువంటి వివిధ కోర్సుల్లో వేలాది మందికి ఈరోజు వరకు విశాఖపట్నం జిల్లా పోలీస్ వాళ్ళు శిక్షణ ఇవ్వడం జరిగింది. వేలాది మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. కోరుకున్న వంద ప్రాంతాలకి బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. రోడ్స్ రిపేర్ చేయించడం జరిగింది. కాబట్టి ఇటువంటి డెవలప్మెంటల్ వర్క్స్ కంటిన్యూ అవుతున్న సందర్భంగా ప్రజలెవరికి కూడా ఈ రోజున మావోయిస్ట్ ఐడియాలజీ పట్ల నమ్మకం అన్నది సడల్ పోయింది. ఎందుకంటే వారు ఏదైతే ఆశయాలు అని చెప్పి వాళ్ళు పోరాడుతున్నారో అవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వ పథకాల ద్వారానూ లేకపోతే కమ్యూనిటీ పోలీసింగ్ ప్రాజెక్ట్ ద్వారానూ ప్రజలకి చెరువుగా అందుతుంది. కాబట్టి ఏంటంటే ఈ రోజున బంద్కి ఎవరు సహకరించే పరిస్థితి లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దీక్షలు 100 రోజులకు చేరుతున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జూలై 10న అన్ని కార్మిక సంఘాలతో భారీ ర్యాలీకి సన్నాహాలు సిద్ధం చేశారు. గత 3 నెలలుగా వివిధ రూపాల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్న కేంద్రంలో చలనం లేదని భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు అఖిలపక్ష కార్మిక నేతల జేఏసీ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం సీఐటియు ప్రధాన కార్యదర్శి జగ్గునాయుడు మీడియాతో మాట్లాడుతూ జూలై 1 నుండి దీక్షను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే జూలై 10వ తారీఖు నాటికి నిరసన దీక్ష చేపట్టి 100 రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో నగరంలోని అఖిలపక్ష కార్మిక ఉద్యోగ ప్రజా సంఘాలతో సరస్వతి పార్క్ నుండి జీవీఎంసీ గాంధీ పార్క్ వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట నాయకులు పాల్గొంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. మా జేఏసీ తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయం, దానిలో భాగంగానే కోవిడ్ కారణంగా ఇంతవరకు మధ్యాహ్నం వరకు నిర్వహిస్తున్నటువంటి ఈ నిరాహార శిబిరాన్ని రేపు 1వ తేదీ నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షల్ని కొనసాగించాలని చెప్పని మేము తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. అలాగే ఈ శిబిరం ఏర్పాటు చేసి జూలై 10వ తేదీ నాటికి 100 రోజులు అవుతా ఉంది. ఈ సందర్భంగా మొత్తం విశాఖపట్నం ఉన్నటువంటి అన్ని యూనియన్స్ నుంచి కూడా కార్మికులు సమీకరించి భారీ ప్రదర్శన సరస్వతి పార్క్ నుంచి గాంధీ నగర్ నిర్వహించాలని చెప్పని, రాష్ట్రాయి నాయకులందరూ కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఉద్యమంలో పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ కార్మికులు, అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పని, మోడీ ప్రభుత్వానికి ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కరోనా టీకా తీసుకునే పురుషులు మహిళలు వంధ్యత్వం బారిన పడే ముప్పుందంటూ వస్తున్న వార్తలను జిల్లా కోవిడ్ నియంత్రణ అధికారి డాక్టర్ పివి సుధాకర్ కొట్టిపారేశారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో సంతాన సాఫల్యత సంబంధిత సమస్యలు తలెత్తుతాయని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలేవీ లేవని ఆయన ఉద్ఘాటించారు. కరోనా టీకాతో సంతాన సాఫల్యతకు ముప్పు అంటూ వస్తున్న వార్తలను ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ ఖండించారు. కొందరు వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు, నర్సుల్లో ఉన్న మూఢనమ్మకాలు, అపనమ్మకాలకు మీడియాలోని కొన్ని వర్గాల ఉద్దేశపూర్వకంగా విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. గతంలో పోలియో, మిజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ సమయంలోనూ ఇలాంటి వదంతులు వినిపించాయని గుర్తు చేశారు. ఈ టీకాలను తొలుత జంతువులపై, ఆ తర్వాత మనుషులపై ప్రయోగించి చూస్తారని, సురక్షితం, భద్రం అని తేలిన తర్వాతే వాటి వినియోగానికి అనుమతిస్తారని తెలిపారు. టీకాతో సంతాన సాఫల్యతకు ఎటువంటి ముప్పు లేదని,
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్వయంగా వెల్లడించిందని డాక్టర్ పివి సుధాకర్ ఏసీటి న్యూస్ కు తెలిపారు. కోవిడ్ 19 వాక్సిన్ తీసుకున్న తర్వాత మన దైనందిన చర్యలు చేయొచ్చా లేదా అనేది చాలా మందికి అనుమానం. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వాక్సిన్ తీసుకోక ముందు మనం ఎలాంటి జీవితాన్ని గడిపామో వాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా అలాంటి జీవితాన్ని గడపొచ్చు. ఇటీవల చాలామంది ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో వాళ్ళు పిల్లలు పుట్టరు వాళ్ళలో సంతానలేమి కలుగుతుంది అనే విషయాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. వ్యాక్సిన్కి సంతాన సాఫల్యానికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి పుకార్లను దయచేసి నమ్మవద్దు. అలాగే చాలామంది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మగవాళ్ళు వాళ్ళు సెక్స్లో పాల్గొనకూడదని చెప్పేసి వాళ్ళు సంసారం చేయకూడదని చెప్పేసి కొంతమంది పుకార్లు పుట్టిస్తున్నారు. అందులో కూడా వాస్తవం లేదు. వ్యాక్సిన్ వేసుకున్న రోజు కూడా వాళ్ళు సెక్స్లో పాల్గొవచ్చు. వ్యాక్సిన్కి ఇతరత్ర మనం రోజువారీ మన కార్యక్రమాలకి ఎటువంటి సంబంధం లేదు. వ్యాక్సిన్ వేసుకున్న రోజు కూడా మనం అందరం నార్మల్గా ఉండొచ్చు. కాబట్టి ప్రజలందరూ దయచేసి ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. జిల్లాలో కరోనా ఉధృతి తగ్గిందని కాస్త ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలకు పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు కలవరు పెడుతున్నాయి. జిల్లాలో కొత్తగా 6 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 300కు చేరుకోగా మృతుల సంఖ్య 26కు చేరింది. కరోనా జోరు తగ్గినా జిల్లాలో బ్లాక్ ఫంగస్ ఉధృతి కొనసాగుతుంది. కొత్తగా మరో 2 కేసులు నమోదయ్యాయి. వీరిలో ప్రైవేట్ ఆసుపత్రిలో 3 చేరగా కేజీహెచ్లో 3 చేరారు. వీరితో బాధితుల సంఖ్య 300కు చేరిందని వైద్య అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కేజీహెచ్లో వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒకరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 26కు చేరిందని వైద్య అధికారులు వివరించారు. విశాఖ అభివృద్ధి మీద మంగళవారం కలెక్టరేట్లో చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చ అనంతరం మంత్రి ముత్తంశెట్టి మీడియాతో మాట్లాడారు. విశాఖను మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. విశాఖలో భూములను ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిని ప్రజల భూమిని కాపాడే బాధ్యత అందరిది అని చెప్పారు. త్వరలో సింహాచల భూ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. మొత్తం ఎంతమంది ఈ 790 మురికివాడల్లో నివసిస్తున్నారు, వాళ్ళకి కావలసినటువంటి అవసరాలు ఏంటి అనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని గవర్నీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం చేసి మరి ఒక 1 ఇయర్ కాలంలో మరి ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్స్ కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుందని చెప్పారు. అవి కూడా ఆగస్టు నెలలోనే టైం ఇచ్చి ఆగస్టు నెల కల్లా మరి వారి అమృతహస్తాల మీదుగా ముఖ్యమంత్రి గారి అమృతహస్తాల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మరి దాని కనెక్టివిటీ ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు ఆల్రెడీ హైవే ఉంది, నేషనల్ హైవేలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది. నేషనల్ హైవేకి ప్యారలల్ గా కూడా విశాఖ నుంచి భోగాపురంకి వయా భీమిలి ఈ బీచ్ కారిడార్ అభివృద్ధి చేయాలి. మరి ఆల్రెడీ విశాఖపట్నం నుంచి భీమిలికి ఈ 4 లేన్స్ రోడ్డు ఉంది. మరి రాబోయే రోజుల్లో మనందరం ఈ పరిపాలన రాజధాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వచ్చినప్పుడు ట్రాఫిక్ కూడా పెరుగుతుంది కాబట్టి మరి రాబోయే 50 సంవత్సరాల ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకుని ఈ విశాఖపట్నం నుంచి భీమిలి ఈ 4 లేన్స్ ని 6 లేన్స్ చేయాలని, అలాగే భీమిలి నుంచి మరి భోగాపురంకి 6 లేన్స్ రోడ్డు చేసి ఈ ట్రాఫిక్ కంజెషన్ కూడా లేకుండా చూడాలని దానికి కూడా మరి అధికారులకి ఆదేశాలు ఇవ్వటం. ఈ ఆక్రమణల గురించి జీవీఎంసీలో మరి ఆక్రమణల గురించి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వ భూములను కాపాడటం, దానిలో భాగంగా 4700 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి, అది ప్రజల ఆస్తి,
మరి దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో రాబోయే రోజుల్లో జరిగినదే జరిగిపోయింది. రాబోయే రోజుల్లో కనీసం ఎలాంటి ఆక్రమణలు లేకుండా మరి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ఆక్రమణలు ఎవరు చేసినా తన మన అనే భేదం లేకుండా మా పార్టీ ఎవరైనా అపోజిషన్ పార్టీ వాళ్ళైనా ఇంకోళ్ళని ఎవరైనా కానీ ఎవరిని కూడా ఉపేక్షించొద్దని వారికి కూడా మరి ఆదేశించడం జరిగింది. మాన్సాస్ భూములపై విచారణ జరుగుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయని చెప్పారు. వాటిపై విచారణ జరుగుతుందన్న విజయసాయి దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం కోర్టు ఆదేశాలు బట్టి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఎస్టేట్ ఎబాలిస్ యాక్ట్ వచ్చినప్పటికీ నుంచి సింహాచలం మాన్సాస్ భూముల్లో జరిగిన అవకతవకలు అన్నిటిపైన దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. ఎండోమెంట్కి సంబంధించి ఏ పని చేయాలన్నా కూడా భూముల్ని ఎవరికైనా ఇవ్వాలన్నా లీజ్ ఇవ్వాలన్నా ఎవరికైనా పట్టాలు ఇవ్వాలన్నా కూడా కోర్టు అనుమతి లేకుండా ఏది చేయడానికి వీల్లేదు. కోర్టు ముందు ఏదైతే ప్రపోజల్ పెండింగ్ ఉందో ఆ ప్రపోజల్ క్లియర్ అయిన తర్వాత వారికి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. కోర్టు ముందు కోర్టు ప్రమేయం లేకుండా ఏది కోర్టు ఆదేశాలు లేకుండా ఏది చేయడానికి లేదు. 2005 నుంచి 2020 వరకు 15 సంవత్సరాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవస్థానానికి భూములకి పట్టా ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అటు మానసాస్ విషయంలో ఇటు సింహాచల దేవస్థానం విషయంలో రెండిటి విషయంలో కూడా ఏమి అవకతవకలు జరిగాయి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇన్వెస్టిగేట్ చేసి దానిలో జరిగినటువంటి అవకతవకలన్నింటినీ వెలికి తీయడం జరుగుతుంది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి బురుషుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శన వేళలను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జులై 1 నుండి కర్ఫ్యూ వేళల్లో సడలింపులు ప్రకటించినందున దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలకు అనుగుణంగా ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకోవచ్చునని ఈవో జ్యోతి మాధవి తెలిపారు. గురువారం నుండి ఈ వేళలు అమలులోకి వస్తాయని, భక్తులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మహావిశాఖపట్నం నగర పరిధిలోని బుధవారం స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన ప్రకటన ద్వారా తెలిపారు. నగర పరిధిలో కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ మొదటి డోస్ 45 సంవత్సరాలు పైబడిన వారికి, 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న తల్లులకు, హెల్త్ కేర్ వర్కర్స్కు, ఫ్రంట్ లైన్ వారియర్స్కు, రెండో డోస్ 84 రోజులు పైబడిన వారికి జీవీఎంసీ పరిధిలో 72 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మరియు ఆరిలోవా, మల్కాపురం, ఎఫ్ఆర్యు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ చేయబడుతుందని కమిషనర్ తెలిపారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆమె కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిల పక్ష కార్మిక సంఘాలు జేఏసీ గాంధీ పార్క్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశాయి. ఏఐటియు ప్రధాన కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ, కరోనా విపత్తుల్లో ప్రజలను కాపాడాల్సింది పోయి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రజా కార్మిక సంఘాలు నెలలు తరబడి నిరసనలు తెలియజేస్తున్నా మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం నిరంకుశ తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేయాలని మోడీ చూస్తున్నారని, ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా స్టీల్ కార్మికులకు మద్దతుగా అన్ని కార్మిక ప్రజా సంఘాల మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా స్టీల్ కార్మికులు ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతుగా విశాఖ జిల్లా కేంద్ర కార్మిక సంఘాలు ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కరోనా విపత్తులో దేశం అతలాకుతలవుతూ ఉంటే ఈ దేశ ప్రజలు కాపాడాల్సింది పోయి ప్రభుత్వ రంగ సంస్థలను ఎలా అమ్మేయాలి, కార్పొరేట్ సంస్థకు ఎలా ఊడించేయాలనేటువంటి దాని మీద ఇవాళ కేంద్రీకరించి పనిచేస్తున్న మోడీ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పడం కోసం ఇవాళ సమ్మె ద్వారా ముందుకు వచ్చినటువంటి కార్మికులందరినీ అభినందిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎక్కడైనా సరే ఇటువంటి దుర్మార్గాలు విన్నాడని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర కానీ విశాఖపట్నంలో కానీ నెలల తరబడి ఉద్యమాలు జరుగుతున్నా సరే సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు చూపినటువంటి మోడీ నిరంకుశ ప్రభుత్వం వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాల్ని నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాదేది కథకి అనారం అన్నట్టు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని
ప్రైవేటీకరణ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ దేశానికి ఈ దేశ రక్షణ రంగానికి రక్షణ రంగంలో కూడా ఇవాళ ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి రక్షణ దేశ ప్రజలకి దేశానికి రక్షణగా ఉన్నటువంటి సంస్థలు అమ్మేయడం అంటే ఈ దేశ ప్రజలందరినీ కూడా మరోసారి బలిపశువుల్ని తాకట్టు పెట్టడం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాపాడుకోసం మరోసారి పెద్ద ఎత్తున పోరాటానికి కార్మిక వర్గం సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. ఒకప్పుడు ఆ స్థలం గుంతలమయం, ఇప్పుడు అది సుందర పార్కుగా రూపాంతరం చెందింది. ఆ కాలనీ వాసుల సమిష్టి కృషి ఫలితంగా సకల సదుపాయాలు కలిగిన ఆదర్శ పార్కుగా రూపుదిద్దుకుంది. మర్రిపాలెం రైల్వే కాలనీ వాసుల ఆలోచనలకు ప్రతిరూపమైన ఆ పార్కే వన విహార్. దాని విశేషాలు ఏంటో తెలుసుకుందాం, రండి మరి. ఒకప్పుడు మర్రిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు మర్రిపాలెం మ్యాంగో గార్డెన్గా ఆ స్థలం సుపరిచితం. సుమారు 2.5 ఎకరాల విస్తీర్ణం గల ఈ స్థలంలో సహజ సిద్ధంగా పుట్టిన 30 మామిడి చెట్లు ఇప్పటికీ ఉన్నాయి. గత ఏడాది వరకు ఇది గుంతల గుంతలుగా ఓ చెరువును తలపించేలా ఉండేది. వర్షాకాలంలో దీనిలో నీరు చేరి నిండు కొండను తలపించే విధంగా ఉండేది. దీనివల్ల అటువైపు పిల్లలు వృద్ధులు సంచరిస్తే ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనన్న భయం ఆ కాలనీ వాసులకు వెంటాడేది. దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కునే దిశగా వారంతా ఓ సమాలోచన చేశారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే వనవిహార్ పార్కు. కాలనీకి సమీపంలో రైల్వే మెయిన్ లైన్ కోసం నిర్మించిన అండర్గ్రౌండ్ పాత్వే వీరి కల సాకారానికి ఓ వరంలా మారింది. అండర్గ్రౌండ్ పాత్వే కోసం తవ్విన మట్టిని ఇక్కడికి తరలించి గుంతలను పూడ్చి రైల్వే యాజమాన్యం సహకారంతో కాలనీ వాసులు సమిష్టిగా సుందర పార్కుగా దీనిని తీర్చిదిద్దారు. ఒకప్పుడు మర్రిపాలెం మ్యాంగో గార్డెన్ ఇప్పుడు వనవిహారగా రూపాంతరం చెందింది. 30 లక్షల రూపాయల వ్యయంతో మర్రిపాలెం రైల్వే కాలనీ వాసులు సుమారు 2.5 ఎకరాల స్థలాన్ని సుందర వనంగా ఉద్యానవనంగా తీర్చిదిద్దారు. పిల్లలు సరదాగా గడిపేందుకు అనువైన ఆట పరికరాలను ఏర్పాటు చేశారు. పెద్దలు శారీరక దృఢత్వాన్ని పెంచుకునేందుకు ఓపెన్ జిమ్ను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 1.5 కిలోమీటర్ దూరం ఇసుక మట్టితో కూడిన వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేశారు. నడక, వ్యాయామం, ఆటల అనంతరం పిల్లలు పెద్దలు సేద తీరేందుకు వీలుగా అందమైన బల్లలు కూడా ఏర్పాటు చేశారు. ఈ పార్కును 4 విభాగాలుగా విభజించి ఒక భాగంలో పిల్లల ఆట స్థలం, మరో భాగంలో పెద్దల కోసం ఓపెన్ జిమ్, మిగిలిన 2 భాగాల్లో ఆహ్లాదాన్ని పంచేలా పచ్చిక మైదానాలను ఏర్పాటు చేశారు. పార్కు మధ్య భాగంలో గ్రానైడ్తో 14 అడుగుల ఎత్తు కలిగిన ధర్మస్తూపాన్ని నెలకొల్పారు. దీనిపై 4 వైపులా చక్కని సందేశాన్నిచ్చే విధంగా సర్వే జన సుఖినో భవంతు, సత్యమేవ జయతే, ధర్మో రక్షిత రక్షిత, వృక్షో రక్షిత రక్షిత అనే నీతి సూక్తులను లిఖించారు. వనవిహార్ పార్కును ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ విద్యాభూషణ్ ప్రారంభించగా ధర్మస్తూపాన్ని రైల్వే డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాత్సవ ప్రారంభించారు. దీనిని ఆదర్శవంతంగా తీసుకుని రైల్వే యాజమాన్యం ఈస్ట్ పాయింట్ కాలనీలో ఓ పార్కును తీర్చిదిద్దినట్లు వనవిహార్ పార్కు పర్యవేక్షకులు కడల వీరస్వామి ఏసీటీ న్యూస్కు తెలిపారు. త్వరలో ఈ పార్కులోనూ వినోద వేదికను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తు చేశారు. నా పేరు కె వీరస్వామి. నేను సీనియర్ సెక్షన్ ఇంజనీర్, మార్షింగ్ గార్డ్, వాలంటీర్. ఈ పార్కు గురించి చెప్పాల్సినందుకు వచ్చినట్టయితే ఇది 2.5 ఎకరాల్లో తయారు చేసినటువంటి పార్క్ ఇది. ఈ పార్కు సంబంధించి ఇంతకుముందు చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేది. ఊర్లో ఉండేటటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏదైతే చేస్తారో వాళ్ళందరికీ అడ్డాగా మారినటువంటి పరిస్థితిని డిఆర్ఎం గారు చూసి కాలనీకి సంబంధించినటువంటి రిక్రియేషన్ ఎంప్లాయీస్కి ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు ఈ పార్కును తయారు చేసి మా కాలనీకి ప్రజెంటేషన్గా ఇచ్చారు. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కాలనీ తరపు నుంచి. అలాగే ఈ పార్కు 2.5 ఎకరాల్లో ఉంటాం అనేటువంటిది విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని రైల్వే కాలనీలకు సంబంధించి ఇటువంటి ఫెసిలిటీ ఉన్నటువంటి పార్క్ కానీ, ఇంత ఏరియా ఉన్నటువంటి పార్క్ కానీ మరో చోట ఎక్కడ లేదు. రెండోది ఏంటంటే అదేవిధంగా డిఆర్ఎం గారు ఇక్కడికి వచ్చిన తర్వాత లాన్ని సంబంధించినటువంటి ప్రొవిజన్ ఇవ్వటం అండి, అలాగే పిల్లలు ఆడుకోవటం కోసం చెప్పని చిల్డ్రన్ ఐటమ్స్ ఇవ్వటం,
అలాగే పెద్దోడి కోసం చెప్పిన ఓపెన్ జిమ్ ఐటమ్ ఇవ్వటండి. డిఆర్ఎం గారు స్వయంగా వచ్చి పరిశీలించి ఇచ్చినటువంటి మా కాలనీకి ఇచ్చినటువంటి కానుకగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈ పార్కును తయారు చేయడం కోసం కూడానండి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రైల్వేలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ని ఓల్డ్ ఐటమ్స్ని వాడుకుని మేము దీన్ని తయారు చేసాం. దానికి సంబంధించి ముఖ్యంగా ఎగ్జిస్టింగ్ దీంట్లో ఉన్నటువంటి బోర్వెల్ కానీ బోర్వెల్ తాలూకా ఆ బిల్డింగ్ కానీ అదే ఫెన్సింగ్కి మేము వాడినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ ఫెన్సింగ్ పోస్టులు కానీ రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్కి సంబంధించినటువంటి ఏదైతే అది ఉంది. అదేవిధంగా ముఖ్యమైనటువంటిది ఏంటంటే దీనికి సంబంధించి దగ్గర 2500 క్యూబిక్ మీటర్లు ఎంతవరకు యూజ్ చేసాం వాడడం దీనికి రేజ్ చేయడం కోసం చెప్పిన లెవెల్ని అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆ టైంలో మాకు వేరే సోర్సెస్ ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాడటం. సో ఇవన్నీ కలుపుకున్నట్టయితే చాలా చాలా ముఖ్యంగా ఈ బెంచెస్ కానివ్వండి మేము రైల్వే స్టేషన్ నుంచి ఏదైతే వాడుకొని వాడి ప్రక్కన పెట్టేసారో కొత్త వచ్చినాయి చెప్పని ఆ బెంచెస్ కూడా తీసుకొచ్చి ఇక్కడ 20 సెట్స్ వేసాం బెంచెస్ అండి. ఇక్కడ పార్క్ వాకింగ్ ట్రాక్ అనేటువంటిది అన్ని చోట్ల మనం చూస్తుంటాం కాంక్రీట్ పాత్వే ఉంటుంది లేకపోతే పేవర్స్ బ్లాక్స్ ఉంటాయి కానీ ఇక్కడ మట్టితో కలిసినట్టు కనుక ఉన్నట్టయితే వాకింగ్ ట్రాక్ నడిచేటటువంటి వాళ్ళకి ఈ మోకాళ్ళ మీద లోడ్ పడకుండా చాలా చక్కగా నడుస్తారని చెప్పిన ఉద్దేశంతో అది కూడా పెట్టాం. దీనికి సంబంధించి మంచిగా మెయింటైన్ చేయడం కోసం చెప్పిన డిఆర్ఎం గారు దీన్ని కాలనీకి కాలనీ మెంబర్స్కి ఆయన ఒక మంచి మీటింగ్లో ఉన్నాయని చెప్పారు. మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోమని చెప్పండి. మేము దీనికోసం చెప్పానండి ప్రతి ఇంటి నుంచి 100 రూపాయలు కలెక్ట్ చేసుకుంటూ దీనికి ఒక సెక్యూరిటీ గార్డు లోపల లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు లేదా నాన్ లోకల్ ఎవరైతే వచ్చి దీన్ని పాడు చేస్తారని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఎంట్రీ పాస్లు కూడా మేము గేట్ పాస్లు కూడా తయారు చేసి ఇచ్చాం విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ కూడా వెనకాల ఉంటాయి దానికి. దాన్ని డిఆర్ఎం గారు ఇనాగ్రేట్ చేశారు. రైల్వే ఎంప్లాయీస్ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా అవుట్ సైడ్ ది రైల్వే ఎంప్లాయీస్ అలాగే రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ కూడా చిన్న మొత్తంలో రుసుము తీసుకుని ఆ రుసుముతో దీన్ని మేము మెయింటైన్ చేయడం కోసం చెప్పని దీనికోసం ఒక కాలనీ కేర్ టీమ్ అనేటువంటి ఒక టీమ్ని కూడా ఫామ్ చేసామండి. వాళ్ళు ఎంతో సమర్థవంతంగా ఎంతో డెడికేటెడ్గా పనిచేస్తున్నారు వాళ్ళు. ముఖ్యంగా ఈరోజు ఈ పార్క్ ఇంత మంచిగా మెయింటైన్ అవుతుంది అనేటువంటిది కనుక వచ్చినట్టయితే దానికి సంబంధించి కాలనీ కేర్ టీమ్ తాలూకా కృషి ఎంతో ఉంది. ఆ కాలనీ కేర్ టీమ్కి సంబంధించినటువంటి విషయాల్లోనే మా డిఆర్ఎం గారు కూడా మమ్మల్ని ఎంతో అప్రిషియేట్ చేశారు మా కాలనీ మెంబర్స్ని. దానికి మేము ఎంతో గర్వపడుతూ ముఖ్యంగా ఎంతో సంతోషపడుతూ దీన్ని ఇంకా ముందుకు ముందుకు తీసుకెళ్ళి చాలా బాగా తయారు చేయాలని చెప్పిన ఉద్దేశంతో మేము ఉండాలని చెప్పి అనుకుంటున్నామండి. ముఖ్యంగా మీ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని తెలియపరచడానికి మాకు అవకాశం దొరికినందుకు మీ ఛానల్ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం స్టీల్ దీక్షలో పాల్గొన్న ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్. జిల్లాలో జోరు తగ్గిన కరోనా కాస్త ఉపశమనం అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన. జులై 1న ఏజెన్సీ బంద్కు మావోయిస్టుల పిలుపు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తం. జులై 10న ఉక్కు దీక్షకు 100 రోజులు నగరంలో భారీ ర్యాలీకి సన్నాహాలు. టీకాతో సంతాన సాఫల్యతకు ముప్పు లేదు డాక్టర్ పివి సుధాకర్ స్పష్టీకరణ. ఇవి ఇప్పటివరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.